ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన ఆంధ్ర మహావిష్ణు స్వామివారి దేవాలయంలో ధనుర్మాస సందర్భంగా దాస సాంప్రదాయమైన శ్రీహరి సంకీర్తనలతో ఇంటింటా తిరిగే పేద కళాకారులకు ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రోత్సాహం అందకపోవడంతో నిరుత్సాహం చెందకుండా ఉండటానికి ఉన్న కొంతమంది పేద కళాకారులకు చైతన్య కేంద్రమైనటువంటి తిరుప్పాణీయం సంస్థ వారు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి కొంతమంది పేద హరిదాసులకు దాతలతో అక్షయ పాత్రలు మరియు చిరతలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి వివిధ వైష్ణవ పెద్దలు మరియు అక్షయ పాత్రలు ఇచ్చినటువంటి దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాసులు కనపడగానే అడిగేం దాసోహం అంటాం. అది ఎంతవరకు దాకా కరెక్ట్, ఎంతవరకు సబబు. అడియేన్ అన్నది తమిళ్ వర్డ్. అడి అంటే పాదం, ఏన్ అంటే నేను. అడి పాదము నేను, ఏంటి దాని మీనింగు? అడియేన్ అంటే ప్రభువా, దేవుడా, విష్ణు ఆ గురువా, నువ్వు ఎక్కడ అయితే అడుగు పెడతావో నేను అక్కడే ఉంటాను. అడి ఏన్, నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో నేను అక్కడే ఉంటాను. ఇది తమిళ యొక్క వర్షణం, తమిళ యొక్క అర్థం. అదే దాసోహం అన్నది కూడాను దాని యొక్క అర్థం కూడా అంతే. నువ్వు ఎక్కడైతే ఉంటావో నీకు నేను దాసుడు. ఇది అసలు వాడడం అంటే అదే పదాన్ని మనం రిపీట్గా అంటే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాం. అది చాలా తప్పు. అది ఎవరు పట్టించుకోవట్లేదు, అనేస్తాం. ఏదో ఒక్కడి నుంచి పలికినట్టు అడియేన్ దాసోహం అంటాం. దాసోహం అనా అనండి, లేదా అడియేనా అనండి, ఇది కరెక్ట్. కొత్తాక్షయ పాత్రలు మన హరిదాసులు మన యొక్క ఆహ్వానం మీద వచ్చారు కాబట్టి వారిని ద్రవీకరణం చేయవలసిన వారు అక్షయ పాత్రను ప్రదర్శన వారికి ధారణ చేస్తున్నారు. ఇట్లా ధారణ చేసే హక్కు అర్హత కూడా మనకు మాత్రమే ఉందండి. వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తే అట్లా మేము పెట్టలేము. అందుకని నేను భగవత్ స్వరూపుడు, మనం అందరం హరిదాసులే కాబట్టి మనకు హక్కు ఉంటుంది. తర్వాత వీరు కూడా ద్రవీకరణం చేస్తున్నారు శ్రీమాన్ ప్రసాద్ గారు. చంద్రప్రసాద్ గారికి వారి